చాలా బాగా చేస్తా ఉంటారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీలో వస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. వారంటీలో పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు లేదంటే కూడా ఫోన్ చేసి అడుగుతారు, ఎక్కడ ఉన్నారు, ఏమి కావాలంటే వాళ్ళు చేస్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందన్నారు? జాయింట్ పార్టీ వస్తుంది సార్, 100%. ఓకే, టీడీపీకి అవకాశం రాదంటారా ఈ సారి? రాదు, ఎందుకంటే వీళ్ళు ధర ఇప్పుడు బాగా ఇదైపోయినారు, స్కీములు బాగా పెట్టారు లేడీస్కి, దానివల్ల ప్రాబ్లమే ఉండవు. నమ్ముతున్నాయి సార్ మీరు? వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ పర్వాలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? రూలింగ్ పార్టీ కదా, వాళ్ళదే ఉంటారన్నమాట. ఎలా ఉంది జగన్ పాలన, ఎలా ఉంది పథకాలు, ఎలా ఉంది దాని గురించి? బాగానే ఉన్నాయి జగన్ పథకాలు, బాగానే ఉన్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే చేస్తున్నాడు. పేదలకు చేరుతున్న పథకాలు చేస్తున్నాయి. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. పిల్లలకు తిరిగి సమాచారం చెప్తున్నారా? ఎన్నికలు తిరుగుతున్నారు, సమాధానం చెప్తున్నారు, అది వచ్చే పెన్షన్ చేస్తాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు తొలగించారు, అన్యాయంగా అంటున్నారు మరి ప్రతిపక్షాలు. లేదు, అంతే, తొలగించలేదు. పేదవాళ్ళు తీయలేదా? తీయలేదు. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు, బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. అయితే జగన్ బాగానే పాలిస్తున్నారు? పాలిస్తున్నారు. టీడీపీ కొంచెం వీక్గా ఉంది కాబట్టి బీజేపీలో అంత సీన్ లేదు, వస్తే జగనే. మరి తెలంగాణలో బాగానే వచ్చింది బీజేపీ? తెలంగాణ కథ వేరే, ఆంధ్ర కథ వేరే. ఆంధ్రాలో అంత తెలుగులో కదా, తెలంగాణలో మూర్ఖులు కొంచెం కాబట్టి ఏం ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికి నెక్స్ట్ ఎలక్షన్ వరకు చెప్పలేం కానీ ఇప్పటికి వాటికి ఇబ్బంది లేదు జగన్కు. అంటే పథకాలు పేదల వరకు చేరుతున్నాయి? చేస్తాం, మేము కూడా మాకు కూడా ఇస్తున్నారు కదా, మాకు కూడా 10,000 ఇచ్చారు లోను, చేస్తాం. పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఇంకా రాలేదు నాకు, కాకపోతే వస్తుంది. ఇవన్నీ వస్తూ ఉన్నాయి మాకు, రైతు భరోసా వస్తుంది. ఈ గుడ్డలకు మాకు 10,000 ఇచ్చారు, తర్వాత రేషన్ కరెక్ట్గా వస్తుంది. అదే పెంచుతారు, రేట్లు పెంచకపోతే ఎవరి వల్ల కాదు, వాడు ఎక్కడితే తీసాడు వాడు పట్టి వాడు, కాబట్టి పర్వాలేదు, ఇబ్బంది ఏమి లే. ఇప్పుడు మందు అనేది రేట్ పెంచడం అనేది వ్యతిరేకత? అది వ్యతిరేక, అది ఎవడో నూటికి ఒకటి తాగేవాడు, మనం ఏం తాగలేదు కదా. మందులో గురించి ఇబ్బంది లేదు, ఆడవాళ్ళు మనము బాగానే ఉండదు, పర్వాలే. అంటే ఇప్పుడు మందు రేట్లు పెంచకుండా పూర్తి తీస్తే బాగుండేదా, ఎలా ఉండేది పరిస్థితి? మందు రేటు ఎంత పెంచుకుంటే పర్వాలే, ఎందుకంటే తాగేవాడు ఎట్టా తాగుతాడు, తగ్గే అవకాశం లేదు. తాగదు, అది ఎట్లా తగ్గుతుంది, దాంట్లో తగ్గితే ఆడ మంది తగ్గితే రేట్లు ఏడు పెంచాలి మళ్ళీ, కాబట్టి ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు బాగానే పనిచేస్తారు? ఇంటింటికి వస్తారు? నేను టీవీ చూస్తాను, నా దగ్గర సెల్లో ఉండదు, ఇది ఎప్పుడు వస్తుంది, మామూలుగా చూస్తాం. వాలంటీర్లు బాగానే పనిచేస్తారు? పనిచేస్తారు, వస్తారు, వాళ్ళకి కావాల్సిన మెసేజ్లు పెడతారు, ఏదైనా అవసరం వస్తే ఇంట్లో కాడికి వస్తారు. నెక్స్ట్ ఇస్తే రైస్ని బట్టి తెలియదు, కానీ ఇప్పటి వరకు బాగానే ఉండదు. సమాచారం అందిస్తున్నారు? అందిస్తున్నారు, ఏది కావాలన్నా మనకు మెసేజ్, ఇప్పుడు అమ్మ ఒడి పథకం కావాలా మెసేజ్ పెట్టేస్తారు, మీరు పలానా పలానా అండి అని పెడతారు. బాగుంది అన్న. ఇప్పుడు టీడీపీ పనభాగ లక్ష్మి గారు ఉన్నారు, ఆమె వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఏం లేదు, నాది అంతా లేదు. 7 కాన్స్టిట్యూషన్ ఉండేది వైఎస్ పార్టీనే, ఎక్కడ వస్తుంది అన్న? మొత్తం మీద జగన్ ఈ 18 నెలల పాలన మీకు ఎలా ఉంది? బాగానే ఉంది, పర్వాలేదు. రేట్లు పెరిగేది తగ్గేది అని లే. ఈ దినరాజుడు నవరత్నాలు పెడతా ఉన్నాడు డబ్బు అంతా, ఇంకా పెరుగుతాయి ఇవన్నీ. ఇప్పుడు రేషన్ కార్డులు ఈయన పదవిలోకి వచ్చిన తర్వాత చాలామంది తీసేశాడు అన్యాయంగా అని చెప్పి ప్రతిపక్షాలు. అన్యాయం కదా, ఇలా ఒకటి 4 ఇళ్ళు ఉండే, 4 ఇళ్ళు ఇచ్చారు. ఒకటికి ఇంట్లో 3 కార్లు, ఇద్దరు ముగ్గురు ఉంటే 3 కార్లు పెట్టుకున్నారు, అదంతా ఏం లేదు. అన్యాయం కదా, ఇలా అన్యాయం ఏం తెలియదు, ఉండేటి ఎగస్ట్ ఉండేటి తీస్తాను అంతే. ఇంకా పెన్షన్లు కూడా పెరకల్లా, చాలా మంది వేస్ట్గా తీసుకునేవాడు. కొడుకు ట్యాక్స్ కట్టేవాడు, నాయన తీస్తున్నాడు, ముసలి ఇద్దరు ఉంటే ఇద్దరు తీస్తున్నాడు, అంతా ఏం లేదు. బాగా డబ్బు వస్తున్న వాళ్ళకి తీసేస్తున్నారు, తీసేస్తాను అంతేగాని పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం ఏం చేయలేదు. 30 లక్షలు ఇళ్ళ పట్టాస్తా అంటున్నారు కదా, దాని గురించి? 30 లక్షలు ఇళ్ళ పట్టాలు అందజేస్తా అంటున్నారు. ఇస్తారంటే కొన్ని కోట్లు ఉన్నాయి కదా, అవి తగరాదులు పోయి మిగతా ఇస్తారు. ఈ నెల 25వ తేదీ అన్నాడు, నాకు కూడా వస్తుంది ఇచ్చారు, రాసుకోవడారు ఇస్తామన్నారు. అయితే బాగానే ఉంది, 2022లో ఇల్లు కట్టిస్తారు, ఇప్పుడేం పట్టాలి సార్, అంతవరకే బాగానే ఉంది, ఏం ప్రాబ్లం ఏం లేదు. పథకాలు ఎలా ఉన్నాయన్నా? బాగున్నాయి, బాగున్నాయి. చేరుతున్నాయా పేదలకు అందరికి? చేరింది, చేరింది, చేరింది. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? బాగానే చేస్తారు, బాగా చేస్తారు. పథకాల్లో మీకు నచ్చినవి చెప్తారా? నచ్చింది, బాగా తెలియదు, బాగానే జరుగుతుంది. పథకాలు అన్నీ బాగానే ఉన్నాయి, చేరుతున్నాయా పేదోళ్ళకి? చేస్తాం. వాలంటీర్లు ఎలా పనిచేస్తున్నారు? వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారు. తిరుగుతున్నారా ఇంటింటికి? ఏదైనా కొత్త పథకం వస్తే చెబుతున్నారు వచ్చి? చెప్తాను. టీడీపీ ఉన్నప్పుడు బాగుందా, వైసీపీ ఉన్నప్పుడు? వైసీపీ ఉన్నప్పుడు బాగుంది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుందండి. బాగా నచ్చిన అంశాలు ఏంటి? సచివాలయము, అందరి గృహాలు ఇవ్వడము,
తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం? ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపినే గెలుస్తుంది. ఇంతకుముందు వచ్చిన మెజార్టీ వస్తుందంటారు? మెజార్టీ తగ్గచ్చు కానీ గెలుపు అయితే మాత్రం వైఎస్ఆర్ సిపి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంటుంది? వాలంటీర్ వ్యవస్థ ఆయన మంచి ఉద్దేశంతో అయితే పెట్టాడు కానీ క్షేత్ర స్థాయిలో అధికారులు వాళ్ళ దగ్గర పని చేపించే తీరు సరిలేదనేది నా ఉద్దేశం. బాగానే ఉంది. ఏం నచ్చిందన్నా? ప్రతి ఒక్కటి లోన్లు కానీ రేషన్ కానీ అలాంటివన్నీ నచ్చి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగానే ఉంది వాలంటీర్. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ రావాలి నా ఆశ. మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందాయా స్వామి? అందినాయి స్వామి. గోవింద కార్డు కానీ ఉంది, రేషన్ కార్డు. ఎకరాని లెక్కలో నాకు మా భార్యకి లేదు. ఎలా ఉంది జగన్ గారి పాలన ఎలా ఉంది? ధ్యానం చేస్తున్న మా వరకు అభ్యర్థిస్తున్నారో ఏదో భీమి ఇస్తున్నారో ఇంక మనకేం ఆదాయం కలదు ఏదో ఇంక మనం ఏం చేయగలుగుతాం? వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా? ఇంటికి వచ్చేస్తున్నారా? వారంలో వస్తున్నారు పాపం, వస్తున్నారు వారంలో వస్తున్నారు. నిన్న కడ వచ్చి ఇకరాని కాయసులు కట్టి తీసుకున్నాను జిరాస్ కాయలు. పాలం బాగానే ఉండదు, వానలు జల్లు పడుతున్నాయి. అప్పుడు వానలు లేక ఇబ్బంది పడి మాడిపోతా ఉన్నది. అన్ని వాటర్లు మాడుతున్నాయి కాబట్టి ఇప్పుడు పర్వాలేదు. ప్రతి ఒక్కటి వదులుతున్నాడు. కాలనీలు వదిలేదనుకు ఇది పడిపోయింది వైర్లెస్ అని, దానివల్ల ఇబ్బంది పడతారు రైతులు. పండగ పడితేనే వదులుతారు. వాలంటీర్లు ఎలా చేస్తున్నారు? వారింటి కాడ ఏ పని చెప్తా పని తగ్గట్టుగా చేసి వదులుతున్నారు. చేయలేదు ఎంత తప్పు, ఎంత తప్పు చెప్పండి. ఎవరైనా సరే ఇప్పుడు రేషన్ కార్డులు కూడా తొలగించారు అంటున్నారు. లేదు తొలగలా. తెలుగుదేశం నాయకులు అమ్మారని చెప్తే ఎట్ట? ఎవడైనా ఒకటే పెట్టాం అనాల, పెట్టలేదు పెట్టలేదు అనాల. అంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది పరిస్థితి? టీడీపీ అప్పుడు వాంగొరవక ఏ పని కాడ పోతే ఆడ చేయక ఇట్ట అట్ట ఎన్నింతాలు ఇబ్బంది పడి చచ్చిన వాళ్ళు ఎంతోమంది. భూమి మీద పైరు పడక అప్పులు వచ్చి పేగ పట్టుకునేది, గుంది పట్టుకునేది, పిస్తాండ్రని చెప్పి కట్రా బాకినది. ఇప్పుడు కూడా అడగమను అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న మధు గారు ఎలా చేస్తున్నారు? మధు గడ బాగా చేస్తున్నాడు. మధు గడ చేయకుంత బాగాలేదు చేస్తున్నాడు. కొన్ని పనులు కాడ రికార్డు నసేజ్ కార్డు పెట్టి అన్నాడు, పెట్టలేదు. మన జరా చేసి ఇస్తానన్న అట్లా కాదన్నాడు. వచ్చే నేను పార్టీ నాయకుడినే చేయ సిద్ధం. కాంగ్రెస్ కానించి కూడా వచ్చిన వాళ్ళమే. బీజేపీ ఏమన్నా ఇక్కడికి వస్తే గెలిచే అవకాశం ఉందా? తెలంగాణ ఆల్రెడీ కొంచెం ఫామ్లోనే ఉంది, మరి ఇక్కడికి వస్తే ఏమైనా గెలిచే అవకాశం ఉందా బీజేపీ? ఇక్కడికి వచ్చేది నమ్మకం తక్కువ కూడా. అది జనసేన కానీ సార్ ఛాన్స్ ఇస్తారా మరి గెలిచే? జనసేన రాడు, డిపాజిట్ కూడా రాదు ఈసారి కూడా. మొన్న ఒక జనసేన ఒకటే వచ్చింది ఈ 18 జిల్లాల్లో, అది రాలేదు రాబోదు కూడా. మొత్తం మీద ఇప్పుడు జగన్ పాలన ఎలా అనిపిస్తుంది 18 నెలల మీకు? జగన్ పరిపాలన మేలు. ఆయన లేకపోతే ఈ కరుణాకి ఎంతమంది చచ్చిపోయింద్రు. ప్రతి ఒక్కటి ఆయన అందరికీ సహకరించాడు. అన్ని వటాల ప్రాణం పోయే వాళ్ళకి నీళ్ళు పోస్తున్నాడు, తాగుతున్నారు.